జగమంతా తెలుగు కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం, శుభ స్వాగతం. అమెరికాలో అనేక రాష్ట్రాల నుంచి, అంతర్జాతీయంగా అనేక దేశాల నుంచి తెలుగు భాషని ప్రేమిస్తూ, తెలుగు భాషని అనునిత్యం శ్వాసిస్తూ, గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆ తెలుగు భాష మీద ఉన్నటువంటి మమకారాన్ని 10 మందితో పంచుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చినటువంటి మీ అందరికీ ముందుగా జోతం. ప్రపంచంలో 16 కోట్ల మంది తెలుగు వాళ్లలో ఈ రోజున ఈ సభాస్థలిలో ఉన్నటువంటి సుమారుగా 500 మంది, ఈ 16 కోట్ల మందిలో ఒక ప్రత్యేకత ఉంది. సంవత్సరాల్లో ఉన్నటువంటి 52 వారాల్లో 36 వారాలు ఏమీ ఆశించకుండా తరువాతి తరానికి తెలుగు భాష నేర్పాలి అనే ఏకైక లక్ష్యంతో ఒక జగమంత తెలుగు కుటుంబంగా ఒక అనుకోని అవినాభావ సంబంధం మనందరి మధ్య ఏర్పడింది. సిలికానాంధ్ర ప్రారంభించిన నాడు కూడా ఎప్పుడూ సంస్థ అనుకోలేదు, ఒక జగమంత తెలుగు కుటుంబం అనుకుందాం. భారతీయ సంస్కృతి మనకేం చెప్తుందంటే, పండగ అంటే 10 మంది కలిసిన రోజే పండగ అని. ఇవాళ 10 మంది కాదు, 10ల 10ల మంది ఇవాళ ఇక్కడ కలిసాం, దాన్ని మహాసదస్సు అనే పండగ అని పేరు పెట్టుకుందాం. అలాంటి పండగకి వచ్చినటువంటి చుట్టాలందరికీ మరొకసారి స్వాగతం. మన సంస్కృతిలో కొంతమంది కొన్ని కుటుంబాలని కలిపితే భాషామ తల్లి మనందరినీ కలిపింది. ఆ భాషామ తల్లి ముద్దు బిడ్డలుగా ఇవాళ అందరం ఒక చోట ఇలా కూర్చుని చూస్తుంటే ఖచ్చితంగా ఆ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఏదన్నా మనం సాధించామనుకుంటే కష్టం, కానీ దాని వెనకాల తెలియనటువంటి ఏదో చోదక శక్తి ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. లేకపోతే ఒక సౌత్ ఆఫ్రికా నుంచి, ఒక స్విట్జర్లాండ్ నుంచి, ఒక కెంటకీ నుంచి, లేకపోతే ఒక డెట్రాయిట్ నుంచి తెలుగు భాష కోసం 21వ శతాబ్దంలో వచ్చేటువంటి వాళ్ళని ఇంకా ఎవరన్నా ఉన్నారంటే, వాళ్ళు సిలికానాంధ్ర మనబడిలోనే ఈ భూతలం మీద ఉన్నారు. భారతదేశంలో తెలుగు సాహిత్యం, తెలుగు భాష మీద చర్చలు, భాష చనిపోతుంది బతికించాలి అని మాట్లాడేటువంటి వాళ్ళందరూ 6-10ల వయస్సు దాటితే ఇక్కడ ముచ్చటగా 30 సంవత్సరాలు నిండనటువంటి వాళ్ళు అనేక మంది ఈ భాష కోసం ఉండటం అనేటువంటిది ఒక అద్భుత విషయంగా భావిస్తున్నాము. సదస్సులు, సదస్సుకు వచ్చినటువంటి వాళ్ళు సదస్సులు, ఈనాడు మీరు సదస్సులు. ఈ పూట మనందరం కలిసి ఇక్కడ వినోద కార్యక్రమం చూడట్లేదు, సాంస్కృతిక కార్యక్రమం చూస్తున్నాం. సమ్మిట్ అంటే బాగు చేసేటువంటిది. సిలికానాంధ్ర ప్రారంభించిన దాటి నుంచి నమ్మేటువంటిది మన పిల్లలకి ఆ సమ్యకృతి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడానికి కావలసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేయాలి అనేటువంటిది లక్ష్యంతో చేసుకుంటూ వస్తున్నాము. ఈ రోజున సిలికానాంధ్ర మరబడిలో ప్రారంభించినటువంటి రోజున ప్రకాశంలో మొదలుపెట్టి ప్రభాసం వరకు పూర్తి చేసుకుని కొంతమంది ఇంకా చదువుతూ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి పిల్లలు మిమ్మల్ని వాళ్ళకి ఉన్నటువంటి తెలుగు భాష మీద మక్కువని మీకు చూపించాలి అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారు. మనకి పాశ్చాత్య దేశాలలాగా ఎన్ని ప్రదర్శనలు చేశారో రాసుకునేది కనుక ఉంటే ఖచ్చితంగా చెప్పగలము, ప్రపంచంలో శ్రీకృష్ణ రాయబారం ఆడినన్ని చోట్ల
అన్ని ప్రదర్శనలు మరి ఏ నాటకము కూడా ఈ గత 100 సంవత్సరాల్లో ప్రదర్శించబడి ఉండదు. గ్రామీణ నేపథ్యం నుంచి కనుక వచ్చుంటే 3 రంగాలలో 3 కృష్ణులు ఉండేవారు. మొదటి కృష్ణుడు, 2 కృష్ణుడు, 3 కృష్ణుడు అని చెప్పి రాత్రి 9 గంటలకి మొదలు పెడితే ఉదయం 6 గంటల వరకు ఈ నాటకం ఆడేవారు. ఈ నాటకము శీతలీకరణ చేసినటువంటి రంగస్థల ప్రాంగణాల్లో ఆడలేదు. పల్లెటూళ్ళల్లో పొద్దున్నే లేవంగానే పని పాటలు చేసుకునేటువంటి వాటి నోటి మీద చెల్లియో చెల్లకో జెండాపై కపిరాజు లాంటి పద్యాలని శాశ్వతంగా చేయగలిగినటువంటి ఘనత ఆ తిరుపతి వెంకట కవులది. తెలుగు నాట పుట్టినటువంటి తెలుగు రంగస్థల కళాకారులు వేయటాన్ని ఒక సాహసంగా భావిస్తుంటే తెలుగు రంగస్థల కళాకారుల్లో ఈనాడు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మహా రంగస్థల నటుడు, గాన గంధర్వులు, సిలికానాంధ్ర ఆప్తులు గుమ్మడి గోపాలకృష్ణ గారితో గత 10 సంవత్సరాల పైగా సిలికానాంధ్ర ఉన్న అనుబంధంతో ఈ వేదిక మీద అద్భుత ప్రదర్శనలిస్తే ఆయనలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు అయ్యా మీరు చేయటం గురించి ప్రపంచానికి తెలుసు, తర్వాతి తరాన్ని తీర్చిదిద్దగలరా అంటే ఆయన మొట్టమొదటిసారి దర్శకత్వము ఎక్కడ దర్శకత్వం వహించారు. ఆయన మొట్టమొదటిసారి నటులకి ఆహార్యము, మేకప్ చేయడము ఇక్కడ చేశారు. ఇవాళ ఆయన శిక్షణలో అద్భుతంగా రూపుదిద్దుకున్నారని చెప్పి మేం భావిస్తున్నాం. మీరు భావించడానికి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు దర్శకత్వంలో మీ ముందుకు రాబోతున్నారు. సిలికానాంధ్ర కుటుంబ సభ్యుల పిల్లలు, మనబడి పూర్వ ప్రస్తుత విద్యార్థులు, మీకు సవినయంగా తెలుగు పద్యానికి పట్టం కడుతూ సమర్పించబోయేటువంటి శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని, పద్య నాటకాన్ని తిలకించండి. మీరు పరవశులవుతారనేటువంటిది మా ఆశ. వారిని, ఈ చిరంజీవుల్ని ఆశీర్వదిస్తూ తక్షణము శ్రీకృష్ణ రాయబారం ప్రారంభం. Thank you.
సంతోషముతో తనకి సర్వము ఇచ్చేదనని కదా, ఈ ఐదులను తనకే ఇచ్చిందనుకొని ఈ కయ్యము ఆపరాదా అన్న, ఈ కయ్యము ఆపరాదా. నందన, అతను పాపమే కట్టెను, పుణ్యమే కట్టెను. ప్రకృతము మనకు అది విచారము కాదు, అధిక ప్రసంగము కాదు. చిత్తాలు దూత ఏ వచ్చిన వాడము నీ వ్యక్త వ్యాంసం ఏదో చెప్పుకోరు. పోయి సూతపుత్ర, నీకి అధిక ప్రసంగం ఎవరు అధికారమో సంగిరి చెప్పదొరకున్న విషయం. Bye.
ఇవ శాంతము. మా సేవదరుడైన నాయన దగ్గరికి రమ్మ నాయన. Thank you.
పరులకు నిత్య విప్రులకు అఖండమయు నన్ను మెచ్చగన్.
రవీంద్ర, కూచిపోట్ల రవీంద్రని నమ్మని చెప్తున్నారు. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన పిల్లల్ని ఇలా తీర్చిదిద్దినటువంటి మహానుభావులకి సత్కరించుకుందాం. కొంతమందికి మీకు తేదీ మారిపోయింది, కొంతమంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏ తేదీలో ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ మాకు కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే, ఇంటికి వచ్చారు, సిలికానాంధ్ర రాజ్య రాజధాని సూర్యప్రభాసపురం సన్నివేల్కి వచ్చారు, మీకు ఆప్యాయంగా వడ్డించి పెట్టాలని మా కోరిక. మీరు వెళ్ళి అక్కడ లైన్లో నుంచోవక్కర్లేదు, 10 నిమిషాల్లో అందరం కలిసి బువ్వ తిందాం. శ్రీ గోపాలకృష్ణ గారికి మేము అందించేటువంటి మా అక్షర కుసుమాంజలి అందుకున్న తర్వాత వారి స్పందన తెలియజేయాలని కోరుకుంటూ, ఈ అక్షర కుసుమాంజలిని సమర్పించడానికి కస్తూరి ఫణిమాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఆహార్యం ఆయన కృష్ణుడి వేషం వేస్తున్నప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా చేయించుకున్న కిరీటం ఆయన తల మీద కాకుండా తన జీవిత కాలంలో మరొక శిరస్సుని అలంకరించినటువంటి చిరంజీవి అనుకారికి ఈ రోజున గౌరవ సూచకంగా శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి జగమంత కుటుంబం అందించే వైజయంతి మాల. తాటక సంహారం చేసిన శ్రీరామచంద్రుడు, కాటికి కావలి కాసిన సత్యాన్ని వీడని హరిశ్చంద్రుడు, నాటికి నేటికి సాటి లేని శ్రీనాథ కవి సార్వభౌముడు, నీటికి మిట్టికి మధ్యన నీతిని చాటిన యోగి వేమనుడు, నాటక కళా నందన వనంలో గోపాలకృష్ణుడు, ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో జీవిస్తూ జీవితమే నటనకు ధారపోస్తూ నవరస పోషణలో వేటిగా, సరస రాగాలాపంలో నీకు నీవే సాటిగా, పద్య నాటక వైభవాన్ని ఉమ్మడిగా మీకివే మా కృతజ్ఞత అభినందన వందన చందనాలు. ఇటు సిలికానాంధ్ర కొన్ని సన్మాన పత్రాలు చదువుతుంటే అతిశయోక్తులు అనిపిస్తాయి. కొన్ని సన్మాన పత్రాలు ఎన్ని పదాలు రాసినా ఆ పదాలు సరిపోనటువంటి వ్యక్తి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఇప్పుడు వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మా పిల్లల ప్రదర్శన చూసి ప్రతి పద్యానికి ప్రతి మాటకి పరవశించి ఇచ్చిన ప్రోత్సాహానికి ముందు వారందరూ తరఫున మీకు సరస్వతి ఆనంద్ గారు నన్ను దర్శకుడు చేశాడు. ఒక పల్లెటూరు నటుడిగా కొనసాగుతున్న నన్ను ఒక దర్శకుడిని చేశాడు, ఒక మాస్టర్ని చేశాడు, ప్రపంచంలో చాలా పేరు వచ్చేటట్టు చేశాడు. మరి ఇంకేం చేస్తారో నాకు తెలియదు. ఒక బాధ్యతను అప్పచెప్తే దాన్ని చేయటమే నాకు తెలుసు. నేను ఈ మధ్య కొంచెం కవిత్వం కూడా రాయడం మొదలుపెట్టాను. శ్రీనాథుడు వేమన అలసాని పెట్టిన ఇలాంటి పాత్రలన్నీ వేసి 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 నా పిల్లలందరినీ ప్రాక్టీస్ చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా నేనేం చేస్తానో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఎవరన్నా చేయించగలరా, అలాగే అలా పాడించగలరా, వాళ్ళు పాడకపోతే నేను మాత్రం ఏం చేస్తాను, నేనేదో చెప్తాను కానీ ఇంప్లిమెంట్ చేసి మీ మనసులోకి వెళ్ళేది వాళ్ళు. కాబట్టి నేనేదో ఓడపోటు చేశాను అనుకుంటే అబద్ధం అది. నాకన్నా బాగా చెప్పగలిగిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కూడా, కానీ ఇలా పాడగలిగిన వాళ్ళు మాత్రం ఉండటం కష్టం. పారాలోకన తేజగాత్ర చలన స్వాంతాదిదం భోడి కృత్సార జ్ఞాన సనందనాది ముని బృందాధిక్య సామధ్యవా పూరాకారత నిద్ర చెందు కరుణాంబోరాశి మింబ్రోచుతన్
నమస్కారం.